ఇవాళ రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీల ఎన్నికల సమావేశంలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేసీఆర్ పాల్గొన్నారు. దీనిపై బీజేపీ స్పందించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే, భవిష్యత్తులో రెండు పార్టీలు ఒకటవుతాయని బీజేపీ నిర్ణయాలు దీన్ని భవిష్యత్తులో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేసే అవకాశం ఉంది. జనరల్గా ఏదైనా ఒక విషయం మీద పోరాటం చేయాల్సిన విషయంలో అందరూ ఒకటి పోరాటం చేస్తారు. దానికి ఏదో ఏకమేక దగ్గర కూర్చున్న ఫోటోలు తీసి వీళ్ళిద్దరు ఒకటే, టీఆర్ఎస్ బీజేపీ ఒకటి, వీళ్ళిద్దరు కలిసి రేపు ఎలక్షన్లో పోతారు అనేది చెప్పడం అనేది దాని అంత దరిద్రం ఇంకోటి లేదు. ఒకటి రెండు, మొన్న చూసినాం లింగోజిగూడలో టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినాయి, కాంగ్రెస్ మేము పోటీ చేసినాం, గెలిచింది మా కార్పొరేట్. మరి ఎవరు ఎవరితో పోయి ఎలక్షన్లలో కొట్లాడుకుంటారు, ఎవరు ఎవరితో కలిసి ఉంటారు అనేది వాళ్ళు చెప్తారు. మూడో విషయం చెప్తారు, 2014 నుంచి 2021 ఇవాళ డిసెంబర్ 3వ తారీఖు వరకు దగ్గర దగ్గర నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు 100 సార్లు ఇక్కడ ప్రెస్ మీట్లలో, బహిరంగ సభలలో భారతదేశంలో అత్యంత కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ అంటే కేసీఆర్, కేసీఆర్ని జైలు వేస్తారు అని చెప్పినటువంటి వీళ్ళు, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు స్కామ్లు చేసినటువంటి పార్టీ అని చెప్పినటువంటి వీళ్ళు, ఎందుకు మరి ఇంత ఓపెన్గా చెప్పినటువంటి వీళ్ళే ఆయన ఎందుకు మరి జైల్లో పెడతలేరు అనే విషయం నేను ప్రశ్నిస్తున్నాను. రెండు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డైరెక్ట్గా సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని వారి దగ్గరికి పోయి, అయ్యా కాళేశ్వరం గట్టిడు 1,00,000 కోట్లు దాంట్లో పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి డాక్యుమెంట్స్ ఇచ్చి దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించినటువంటి వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి మేము పోయి ఒక అపాయింట్మెంట్ తీసుకొని చెప్పొచ్చాం. దాని మీద వీళ్ళు ఎంతవరకు, ఎందుకు ఇంతవరకు దాని మీద ఒక చర్య తీసుకోవట్లేదు? ఇటువంటి వాటితోనే అర్థమవుతుంది ఎవరు ఎవరికి స్నేహితం, ఎవరు ఎవరికి దోస్తారని. మాకు వాళ్ళతో అవసరం లేదు. ఎందుకు చెప్తాను ఈ మాట? 2019 జూన్ 14 జూన్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో జరిగినటువంటి ప్రక్రియ అంటే మీకు తెలుసు. ఇక్కడి నుంచి ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి దామోదర్ రాయనరసింహ గారు, ఇంకా చాలామంది మంత్రులు వీళ్ళందరూ కలిసి కొన్ని ప్రజెంటేషన్స్ తెలంగాణ యొక్క పుట్టుపూర్వోత్తరాలు 1965లో జరిగినటువంటి పోరాటం ఎంతమంది జరిగింది, అసలు తెలంగాణ అనే దానికి ఒక డివిడ్ నేచర్ ఉంది, ఇక్కడ భాష ఉంటుంది, ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది, ఇక్కడ రాజులు, కోటలు, ఇక్కడ యాస, భాష, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ పర్యాటక అన్నింటినీ పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ అనేది భౌగోళికంగా మాకు కావాలని మనం తెలంగాణ తీసుకొచ్చాం. దాని తర్వాత జరిగిన ఎక్సర్సైజ్ ఏంటి, దానికంటే ముందు చెప్పింది ఏంటి కేసీఆర్, తెలంగాణ కనిపిస్తే కాంగ్రెస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో డైల్యూట్ చేస్తామని చెప్పింది, కలుపుతామని చెప్పింది. దాని తర్వాత అయింది అది కాకుండా వీళ్ళు మాకు సపరేట్గా ఎదురుండి నిలబడి మాత్రం మేము వాళ్ళతో మేము కొట్లాడుతున్నాం, మా దగ్గర ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకోమైంది ఏ పార్టీ. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము వాళ్ళతో నడుస్తాం, మా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ 110 మంది ఇవాళ 100 మందితో రాజ్యం వెళ్తున్నటువంటి టీఆర్ఎస్కి మా పొత్తు కలుస్తుందా? మేము కొట్లాడతాం అనుకుంటామా? వీళ్ళతో ప్రకటించుకొని వాళ్ళు మేము కలిసి నిజంగా ఎలక్షన్ పోగలుగుతాం? ఇవన్నీ ఊహాగానాలు, ఏదో ఒక ఫోటో తీసుకొని దాని మీద రాజకీయం చేయడం అనేది ఇట్స్ వెరీ మెచ్యూర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.